పార్టీ నిర్మాణం గురించి మీకు చెప్తాను. టిఆర్ఎస్ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి. చాలా తక్కువ 6 స్థానాల్లో 7 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా గెలుచుకొని అది అంచెలంచెలుగా పెరిగి అలయన్స్లు పెట్టుకొని 2009లో అది మన ఇంట్లో ఉన్న ఆ రోజున రాజకీయ ప్రస్థానానికి మనతో కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైన పార్టీ టిఆర్ఎస్. కానీ ఈరోజున అది ఒక జాతీయ పార్టీ స్థాయిలో ఇక్కడ కూడా రావడానికి సిద్ధంగా ఉన్న పార్టీ. అంటే అలయన్స్ని మీరు దయచేసి తక్కువ అంచనా వేయకండి. అలయన్సి ఉండటం అంటే పార్టీ పెరుగుదలకి అది దోహదపడుతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఇది మనకి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఓట్లే అక్కడ ఎమ్మెల్యేలు ఇవ్వలా మాకు ముఖ్యమంత్రి పదం ఉంటే ఎందుకు ఇస్తారా మనకి ముఖ్యమంత్రి పదం? పెద్దలు చాలామంది అడుగుదాం అనుకుంటున్నారు మీరు కూర్చోబెట్టి. మన ముఖ్యమంత్రి పదవి అయితే ఏంటంటే మీకు మీరు ఎప్పుడన్నా వచ్చి నాకు భీమవరంలో ఉంటే మీరు ఎవరిని వచ్చినా తిరిగిన వైపున ఈ మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు తిరగల, క్యాంపెయినింగ్ చేయాల. మళ్ళీ మన పార్టీలో ఉంటారు కొంతమంది పెద్దలు. మన ముఖ్యమంత్రి అయితే ఒప్పు, వీళ్ళు కనీసం వస్తే 200 ఓట్లు కూడా రాలేదు వీళ్ళెవరికి, చెప్పే మనుషులు ఎవరికి 500 ఓట్లు కూడా రాలేదు వీళ్ళకి, మనం ఒప్పుకోకూడదండి అంటారు. పాలిటిక్స్లో వ్యూహాలే ఉంటాయి, అహంకారాలు ఉండవు, భేషజాలు ఉండవు. పాలిటిక్స్లో వ్యూహాలే ఉంటాయి. ఏ వ్యూహం నాకు చెప్పారని చెప్పి 10 సంవత్సరాలు జనసేనని నడుపుతున్నాం. మీరందరూ ఉన్నారా? రూపాయి పెట్టుబడి పెట్టారా? ఈ సలహాలు ఇచ్చేవాళ్ళంతా మీరున్నారు, మీరున్నారు. ఆడపడుచులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, నాయకురాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడు సలహాలు చెప్పండి. నువ్వేం చెప్తావో చెప్పు, దాన్ని మేము ఆలోచిస్తామని చెప్తారు, పాటిస్తామని చెప్తారు. ఫ్యాంటాస్టిక్. అది కదా మాట, మన నాయకులు ఆ మాట అంటే బయటికి అక్కడ ఉండేవాళ్ళం. వ్యూహం చాలా బాధ్యత గల వ్యక్తులు వదిలేయండి, బాధ్యతని మీరు ముందు నడిపించండి. ప్రభుత్వం ఎందుకు రాదో మేము చూస్తాం. మనకి వ్యూహం చాలా కీలకమైంది. డిసెంబర్లో వీళ్ళు ఎలక్షన్స్ పెట్టేస్తారు, జూన్ నుంచి నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. మనో కలలో ఉండద్దు, ఆకాశ హర్మ్యాలు మీరు పగటి కలలు కనండి.